Hi friends, welcome back to my channel Explore with me Alekia. Actually, video lo nenu dance step part 2 cheyali, but chaala mande videos lo comment even pedutunnaru ante visa gunchi adugutunnaru and work permit gunchi adugutunnaru, Poland ela raavali ani cheppi chaala mande adugutunnaru. So vallandarki mundi information share cheddam ani cheppi ila mee munduki video tho vachanu. And ee information share chesedi matram ee sari my husband share chestaru. And alage mem Poland ela vachamma journey kuda my husband brief ga meek explain chestaru. So let's get into the video. Hi friends, ippudu varaku chaala mandi questions adugutunnaru kada, so like Poland ela ravali, evem visa apply cheyali, work permits gurinchi cheppandi. So ila chaala mandi vi comments chustu unnanu, so vaatannitiki answer ivvali ani cheppi ippudu ee video chestunnanu. So ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా అసలు ఓవర్వ్యూ ఇస్తాను, అసలు వీసా టైప్స్ ఏమేమి ఉంటాయి, పోలాండ్ రావడానికి వర్క్ పర్మిట్స్ ఏమేమి ఉంటాయి, పోలాండ్ రావడానికి ఇలాంటివన్నీ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీసాస్ గురించి చూద్దాము. సో మనకి వీసాస్లో టూ టైప్స్ ఆఫ్ క్యాటగిరీస్ ఉన్నాయి, ఒకటి టైప్ సి వీసా అండ్ టైప్ డి వీసా. సో టైప్ సి వీసా అంటే షెంగెన్ వీసా, టైప్ డి వీసా అంటే నేషనల్ వీసా. సో టైప్ టి టైప్ సి షెంగెన్ వీసా అనేది జనరల్గా టూరిజం పర్పస్కి వాడతాము. సో మనకి యూరోప్లో 28 కంట్రీస్ ఉన్నాయి, ప్రతి కంట్రీ కూడా షెంగెన్ వీసా ఇస్తుంది. సో ఒక కంట్రీలో షెంగెన్ వీసా తీసుకుంటే అన్ని కంట్రీస్ని మనం తిరగచ్చు. సో మనకి షెంగెన్ వీసా మ్యాక్సిమం అరౌండ్ 90 డేస్కి ఇస్తారు, సో అంతకుమించి ఇవ్వరు. సో ఈ 90 డేస్లో మనం మొత్తం కంట్రీస్ అన్ని మనం యాజ్ అ టూరిస్ట్ విజిట్ చేయొచ్చు. సో యాజ్ ఆఫ్ నౌ ఇది కోవిడ్ వల్ల ఎప్పుడైతే కోవిడ్ స్టార్ట్ అయిందో 2020 మార్చ్ నుంచి ఈ వీసా ఇవ్వడం అనేది ఆపేశారు. సో అది మళ్ళీ ఎప్పుడు రెజ్యూమ్ అవుతుందో తెలీదు. సో నెక్స్ట్ కేటగిరీ వచ్చేసి టైప్ డి వీసా. టైప్ డి వీసా అంటే నేషనల్ వీసా. సో ఇది మ్యాక్సిమం 1 ఇయర్ డ్యూరేషన్కి ఇస్తారు. సో ఇది పర్టికులర్గా 3 స్ట్రీమ్స్కి ఇస్తారు. సో ఒకటి ఎంప్లాయ్మెంట్ పర్పస్కి వచ్చే వాళ్ళకి ఇస్తారు, స్టూడెంట్స్కి ఇస్తారు, అండ్ వీళ్ళకి ఎవరైతే డిపెండెన్స్ ఉన్నారో డిపెండెన్స్కి ఇస్తారు. సో ఎంప్లాయ్మెంట్ పర్పస్ కోసం వచ్చే వాళ్ళకైతే ఈ వీసా అప్లై చేసుకోవాలంటే వాళ్ళకి వర్క్ పర్మిట్ అనేది కంపల్సరీ కావాలి. సో వర్క్ పర్మిట్ అలాంగ్ విత్ సమ్ అదర్ డాక్యుమెంట్స్ నేను తర్వాత చెప్తాను. సో ఆ ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్తో పాటు వర్క్ పర్మిట్ మెన్షన్ చేసి తీస్తే వాళ్ళకి నేషనల్ వీసా వస్తుంది. స్టూడెంట్స్కి అయితే వాళ్ళు కూడా ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ అన్ని ప్రొవైడ్ చేసి ఒక యూనివర్సిటీలో వాళ్ళకి సీట్ వచ్చినట్టు ఆ డాక్యుమెంట్ కూడా చూపిస్తే వాళ్ళకి ఈ నేషనల్ డి వీసా వస్తుంది. అండ్ డిపెండెన్స్కి బేస్డ్ ఆన్ ద మెయిన్ అప్లికెంట్ బేస్డ్ ఆన్ ఆల్ ద డాక్యుమెంట్స్ ప్రొవైడ్ చేస్తే వాళ్ళకు కూడా డి వీసా వస్తుంది. సో ఇది నేషనల్ వీసా. సో ఇప్పుడు మనం వీసాస్ గురించి చూసాం కదా, సో ఇప్పుడు నేను వర్క్ పర్మిట్ గురించి చెప్తాను. సో ఎవరైతే పోలాండ్కి వచ్చి వర్క్ చేయాలనుకుంటున్నారో సో వాళ్ళకి వర్క్ పర్మిట్ అనేది కావాలి. సో ఇప్పుడు పోలాండ్ అంటే ఇది యూరోపియన్ యూనియన్లో భాగం కాబట్టి ఇందులో 28 కంట్రీస్ ఉన్నాయి. సో వీళ్ళలో ఎవరైనా వచ్చి ఇక్కడ వర్క్ చేయొచ్చు, బట్ అవుట్ సైడ్ ఈయూ నుంచి ఎవరైతే రావాలో, నాన్ ఈయూ క్యాండిడేట్స్ ఎవరైతే ఇక్కడికి వచ్చి వర్క్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి వర్క్ పర్మిట్ అనేది కావాలి. సో ఈ వర్క్ పర్మిట్ అనేది ఎంప్లాయర్ రేజ్ చేస్తాడు, ఎంప్లాయీగా మనం రేజ్ చేసుకోలేం. సో మన చేతిలో ఉన్నది జస్ట్ వీసా ఒకటే అప్లై చేసుకోగలం, కానీ ఈ వర్క్ పర్మిట్ మట్టుకి మనకి ఎక్కడైతే జాబ్ వస్తుందో సో ఆ పర్టికులర్ ఎంప్లాయర్ మనకి రేజ్ చేసి ఇస్తాడు. సో పోలాండ్లో అనేది వర్క్ పర్మిట్ మనకి ఎవరైతే ఎంప్లాయర్ మనకి పోలాండ్లో మనకి జాబ్ ఇస్తారో సో వాళ్ళు మనకి స్పాన్సర్ చేసి ఇస్తారు. సో ఈ వర్క్ పర్మిట్ మనకి రావడానికి ప్రాసెసింగ్ డ్యూరేషన్ అరౌండ్ ఒక 5 to 6 months పడుతుంది. సో వాళ్ళు ఎప్పుడైతే రేజ్ చేస్తారో అక్కడి నుంచి 6 మంత్స్లో మనకు వస్తుంది. సో ఈ 6 మంత్స్ తర్వాత మనము ఆ బేస్డ్ ఆన్ వర్క్ పర్మిట్ మన నేషనల్ వీసా అప్లై చేసుకుని మనం ఇండియా నుంచి ఇక్కడికి రావచ్చు. సో నేను చాలామంది ఈలోపు వింటూ ఉన్నాను, నాకు కొంత ఏజెంట్స్ ఎవరో ఉన్నారు ఇండియాలో, సో వాళ్ళని కాంటాక్ట్ చేస్తే వాళ్ళు నాకు వర్క్ పర్మిట్ ఇస్తా అన్నారు. సో ఆ వర్క్ పర్మిట్ బేస్ చేసుకుని నేను పోలాండ్ వచ్చి జాబ్స్ ఇక్కడికి వచ్చి వేరే జాబ్స్ సర్చ్ చేయొచ్చా అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. సో అలా అనేది కుదరదు. అది ఎందుకు అని అంటే, సో మీరు ఇండియాలో ఉన్నప్పుడు మీకు ఎవరో ఏజెంట్ ఉంటాడు, ఆ ఏజెంట్ మీకు ఏదో ఒక కంపెనీ బేస్ చేసుకుని ఆ నేమ్తో వర్క్ పర్మిట్ ఇస్తారు. సో మీరు ఎప్పుడైతే పోలాండ్ వచ్చారో సో మీరు ఈ పోలాండ్లో ఆ కంపెనీకే వర్క్ చేయాలి. సో మళ్ళీ ఆ వర్క్ పర్మిట్ని బేస్ చేసుకుని నేను మళ్ళీ వేరే కంపెనీకి వెళ్ళి వర్క్ చేస్తా అంటే అది కుదరదు. ఎందుకంటే వర్క్ పర్మిట్ ఒక వర్క్ పర్మిట్లో ఒక ఎంప్లాయర్ నేమ్ రాసి ఉంటుంది, సో ఆ ఎంప్లాయర్కే వర్క్ చేయాలి. మీరు మళ్ళీ జాబ్ స్విచ్ చేయాలి అని అంటే ఖచ్చితంగా కొత్త ఎంప్లాయర్ మీకు మళ్ళీ ఇంకో కొత్త వర్క్ పర్మిట్ అనేది రేజ్ చేయాల్సి ఉంటుంది. సో ఇదంతా టైట్లీ కపుల్డ్ విత్ ఎంప్లాయర్ అనమాట. సో ఇప్పుడు నేనైనా ఒక కంపెనీకి జాబ్ చేస్తా వర్క్ చేస్తున్నానంటే సో వాళ్ళకే వర్క్ చేయాలి. మళ్ళీ నేను కంపెనీ స్విచ్ అవ్వాలి అని అంటే మాకు మళ్ళీ కొత్తవాడు కొత్త ఎంప్లాయర్ నాకు వర్క్ పర్మిట్ స్పాన్సర్ చేసేలా ఉండాలి, లేకపోతే అది మళ్ళీ వేస్ట్ అవుతుంది. సో ఇట్స్ ఆల్ టైట్లీ కపుల్డ్ విత్ ఎంప్లాయర్.
ఇప్పటి వరకు మనం వీసా టైప్స్ చూసాము, అలాగే వర్క్ పర్మిట్స్ అంటే ఏంటి అనేది చూసాము. సో వీసా అనేది మనం అప్లై చేసుకోవాలి కాబట్టి అది అప్లై చేయాలంటే మనకి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలో ఇప్పుడు నేను మీకు చెప్తాను. సో వీసా అప్లై చేయాలని అంటే ఫర్ ఎగ్జాంపుల్ టైప్ డి వీసా యాజ్ ఎ నేషనల్ వీసా ఫర్ 1 ఇయర్ అప్లై చేయాలి అని అంటే యాజ్ అన్ ఎంప్లాయీగా వర్క్ మీరు వీసా అప్లై చేయాలి అంటే మీకు మీ పాస్పోర్ట్ కావాలి అండ్ వీసా అప్లికేషన్ కావాలి. అండ్ వీసా అప్లికేషన్లో మీకు చెప్తారు లైక్ ఈ పర్టికులర్ సైజ్లో ఉన్న ఫోటోగ్రాఫ్స్ కావాలి అని ఉంటుంది. సో ఆ ఫోటోగ్రాఫ్స్ కావాలి అండ్ మెయిన్ ఇంపార్టెంట్గా మీకు ట్రావెల్ ఇన్సూరెన్స్ కావాలి. సో ట్రావెల్ ఇన్సూరెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మనకి వెబ్సైట్లోకి వెళ్తే కొన్ని లిస్ట్ ఆఫ్ ఏజెంట్స్ ఉంటారు. సో ఈ పర్టికులర్ కంపెనీస్ నుంచే మీ ట్రావెల్ ఏజెంట్స్ ట్రావెల్ ఇన్సూరెన్స్ తీసుకోవాలని ఉంటుంది. సో నేనైతే ఫర్ ఎగ్జాంపుల్ బజాజ్ ఏలియన్స్ నుంచి తీసుకున్నాను. సో మీరు ఎంత డ్యూరేషన్, సో 1 ఇయర్ వీసా అప్లై చేస్తే 1 ఇయర్కి మీరు ట్రావెల్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. సో అలా అయితేనే మీకు వీసా అనేది ఎప్రూవ్ అవుతుంది, లేకపోతే వాళ్ళు అప్పుడే అప్ ఫ్రంట్ చెప్పేస్తారు మేము అప్రూవ్ చేయము అని చెప్పి. సో మీరు వీసా అప్లై చేశాక మళ్ళీ రిజెక్ట్ అయితే మీరు అప్లై చేసినప్పుడు కట్టే డబ్బంతా వేస్ట్ అవుతుంది కదా. సో అప్ ఫ్రంట్ ముందుగానే మీరు క్లియర్గా ఎంత డ్యూరేషన్ అయితే మీరు ఉండాలనుకుంటారో అంత డ్యూరేషన్కి ట్రావెల్ ఇన్సూరెన్స్ తీసుకోవడం చాలా బెస్ట్. సో ఇది ఎప్పుడు ఈ డాక్యుమెంట్స్ అన్ని కలెక్ట్ చేసుకుని ఎక్కడ అప్లై చేయాలి అని అంటే మనకి ఇప్పుడు రైట్ నౌ ఇండియాలో అయితే హైదరాబాద్లో ఫర్ ఎగ్జాంపుల్ నేను హైదరాబాద్ కాబట్టి సో హైదరాబాద్లో విఎఫ్ఎస్ గ్లోబల్ అనేది ఉంది. సో విఎఫ్ఎస్ గ్లోబల్లో మనము ఒక పర్టికులర్ డేకి ఒక స్లాట్ బుక్ చేసుకుని అక్కడికి వెళ్ళి మనం ఈ డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేసేస్తే సో వాళ్ళు ఇంటర్నల్గా మనకి పోలాండ్ ఎంబసీకి కొరియర్ చేస్తారు. సో వాళ్ళు అక్కడ వితిన్ 15 to 20 days మనకి వీసా అనేది స్టాంప్ అయ్యి వస్తుంది. సో డైరెక్ట్గా మన ఇంటికి పాస్పోర్ట్ అనేది కొరియర్ అయిపోతుంది. సో మీరు 1 ఇయర్కి నేషనల్ వీసా అప్లై చేస్తే 1 ఇయర్కి మీరు కరెక్ట్గా డాక్యుమెంట్స్ అన్ని ప్రొవైడ్ చేసి ఇన్సూరెన్స్ కూడా ఫుల్లీ కవర్డ్గా ఇస్తే మీకు మోస్ట్లీ 1 ఇయర్కి వచ్చేస్తుంది. సో ఇది మనం వీసా అప్లై చేయాలంటే ప్రొసీజర్. సో నెక్స్ట్ క్వశ్చన్ చాలామంది అడిగేది ఏంటంటే హౌ టు ఫైండ్ ఏ జాబ్ ఇన్ పోలాండ్. సో దీనికి బెస్ట్ ఆన్సర్ ఏంటంటే సర్చ్ ఫర్ ద జాబ్స్ ఇన్ లింక్డ్ఇన్ ఆర్ ఇండీడ్. సో ఇండియా నుంచే మనం ఈ వెబ్సైట్స్ నుంచి ఫ్రీక్వెంట్గా అబ్జర్వ్ చేస్తూ ఏవైనా జాబ్స్ ఓపెనింగ్స్ పడితే వెంటనే అప్లై చేసుకోవడం వయా లింక్డ్ఇన్ ఆర్ త్రూ ద కంపెనీ సైట్స్లో మనం అప్లై చేస్తూ ఉంటే మోస్ట్లీ ఎవరైనా పిలవచ్చు. వన్స్ దెర్ ఈజ్ ఏ స్కేర్సిటీ అండ్ మీ స్కిల్ ఎప్పుడైతే ఇక్కడ చాలా డిమాండ్లో ఉందో వాళ్ళు ఖచ్చితంగా మిమ్మల్ని పిలిచి ఇంటర్వ్యూ చేసి మీకు వర్క్ పర్మిట్ స్పాన్సర్ చేయడానికి కూడా రెడీగా ఉంటారు. సో ఇండియాలో ఉన్నప్పుడు మనము పోలాండ్ వచ్చి ఇక్కడ వర్క్ చేయాలనుకున్నప్పుడు ఖచ్చితంగా వెబ్సైట్స్ని ఫ్రీక్వెంట్గా సర్చ్ చేస్తూ జాబ్స్ పడినప్పుడల్లా అప్లై చేస్తూ ఉంటే ఖచ్చితంగా ఎవరో ఒకరు మనల్ని పిలుస్తారు. మేము పోలాండ్ ఎలా వచ్చాము అని నా జర్నీ గురించి ఇప్పుడు నేను మీకు చెప్తాను. సో నేను నార్మల్గా ఇండియాలో వర్క్ చేస్తున్నాను ఒక యాజ్ ఐటీ ప్రొఫెషనల్గా అరౌండ్ 5 to 6 years నుంచి నేను ఇండియాలో వర్క్ చేస్తూ ఉన్నాను. సో ఒకసారి ఇలాగే లింక్డ్ఇన్లో నేను జాబ్స్ ఏమైనా అప్లై పడితే అప్లై చేద్దాం అనుకున్నాను. సో అలాగే అప్లై చేశాను పోలాండ్కి ఒకసారి. సో లక్కీగా నన్ను ఎంప్లాయర్ పిలిచాడు. సో పిలిచి ఇంటర్వ్యూ చేసి సెలెక్ట్ అయ్యాను. సెలెక్ట్ అయిన తర్వాత వాళ్ళే వర్క్ పర్మిట్ కూడా రైజ్ చేశారు. సో వర్క్ పర్మిట్ రైజ్ చేసినప్పుడు నాకైతే అరౌండ్ 6 months పట్టింది. సో నేను సెలెక్ట్ అయ్యి వర్క్ పర్మిట్ రైజ్ చేసి అది నా చేతికి రావడానికి మొత్తం ఆన్ అన్ యావరేజ్గా 6 to 8 months నాకు డ్యూరేషన్ పట్టింది. సో ఈ టైం అంతా వాళ్ళు వెయిట్ చేశారు. సో వన్స్ నాకు ఎప్పుడైతే వర్క్ పర్మిట్ నా చేతికి వచ్చిందో నేను వెంటనే టైప్ డి నేషనల్ వీసా అప్లై చేసుకున్నాను ఇండియాలో. సో నాకు అప్పుడు వీసా అండ్ వర్క్ పర్మిట్ రెండు ఉండడం వల్ల నేను డైరెక్ట్గా పోలాండ్ వచ్చి ఇక్కడ జాబ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. సో నాకు ఎప్పుడైతే వర్క్ పర్మిట్ ఉండి నాకు వీసా కూడా ఉందో నా డిపెండెన్సీ కూడా ఆటోమేటిక్గా వీసా అనేది వచ్చింది. సో మేము అందరం టుగెదర్గానే ఇక్కడికి వచ్చాము. సో అప్పటి నుంచి ఇక్కడే వర్క్ చేస్తున్నాం లైక్ అరౌండ్ 2.5 years నుంచి ఇక్కడ వర్క్ చేస్తున్నాం. సో ఫ్రెండ్స్ ఇప్పటివరకు ఈ వీడియోలో నేను మీకు వీసా టైప్స్ గురించి చెప్పాను, అలాగే వర్క్ పర్మిట్స్ గురించి చెప్పాను. సో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అంతా మీకు షేర్ చేశాను. సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, నేను ఖచ్చితంగా ఆన్సర్ చేస్తాను. సో అదే కాకుండా నెక్స్ట్ వీడియోస్లో టీఆర్సీస్ గురించి రెసిడెన్స్ పర్మిట్స్ గురించి కూడా నేను వీడియోస్ చేసే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేస్తాను. సో ఇవన్నీ మీరు తెలుసుకోవాలనుకుంటే సో వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బాయ్ బాయ్. థ్యాంక్ యూ.